నారాయణదత్ తివారి అలియాస్ ఎండి తివారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా గవర్నర్గా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన పెద్ద మనిషి. రక్తబంధాన్ని కాదని బుకాయించిన కేసులో బుక్కయ్యాడు. నోటితో అబద్దాలు చెప్పినా న్యాయస్థానం ముందు మాత్రం నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. పితృత్వ వారసత్వం కోసం 6 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన రోహిత్ శేఖర్ తన కొడుకేనని ఎట్టకేలకు ఒప్పుకున్నారు తివారి. న్యాయదేవత సాక్షిగా భావోద్వేగాలతో కూడిన వాదనలు, డిఎన్ఏ టెస్టులు ఈ తతంగమంతా జరిగిన తరువాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రోహిత్ శేఖర్ నా కన్న కొడుకేనని అంగీకరించారు తివారి. ఇదే విషయం డిఎన్ఏ టెస్టుల్లో కూడా నిరూపితం కావడంతో తొలిసారిగా బహిరంగంగా ఈ విషయాన్ని అంగీకరించారు తివారి. ఉజ్వల శర్మకు తివారికి కలిగిన సంతానమే రోహిత్ శేఖర్. అయితే శేఖర్ను తన కుమారుడిగా అంగీకరించేందుకు తివారి నిరాకరించడంతో రోహిత్ న్యాయ పోరాటానికి దిగాడు. ఈ న్యాయ పోరాటం సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. మధ్యలో తివారి డిఎన్ఏ పరీక్ష కోసం తన రక్త నమూనాలు ఇవ్వాలని కోర్టు సూచించినా ఆయన నిరాకరించడంతో కోర్టు తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. డిఎన్ఏ టెస్టులు కూడా రోహిత్కు అనుకూలంగా ఉండడంతో తివారి మెట్టు దిగారు. శేఖర్ను ఢిల్లీలోని తన గెస్ట్ హౌస్కు పిలిపించుకుని మాట్లాడి తన కుమారుడిగా ప్రకటించారు. అయితే ఇదే విషయంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లు తనతో పాటు తల్లి ఉజ్వల శర్మ చేసిన న్యాయ పోరాటానికి ఫలితం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు రోహిత్ శేఖర్. తివారి ఆస్తుల కోసం తాను పోరాడలేదని, తనకు తండ్రి ఉన్నాడని లోకానికి చెప్పడానికే ఈ పోరాటం చేస్తానని చెమర్చిన కళ్లతో చెప్పారు శేఖర్.